నేను రాజేంద్ర గారు 1981 నుంచి 90 దాకా కూడా మేము కలిసి ప్రయాణం చేసిన వాళ్ళం. వారు నేను కూడా కలిసిమెలిసి ఒకే రూమ్లో కొంతకాలం ఉన్నవాళ్ళం. వారు సైఫాబాద్ సైన్స్ కాలేజీ, నేను ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి మాకు పరిచయాలు. అతను ఎల్లప్పుడూ కూడా తోటి విద్యార్థులు బాధపడుతుంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఎల్లవేళలా కృషి చేసి మా అందరికి మార్గదర్శకంగా ముందుండి ఈరోజు ఉచ్చస్థాయికి వెదగాలి. అతనికి మేము వెన్నంటి అతని అనుచరులుగా మేము అతను వెంటనే ఉండి అన్ని విధాలుగా అతనికి మాకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తున్నాడో మేము కూడా అతనికి చేదోడు బోదోడుగా ఎల్లవేళలా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను. అట్లాగే వారు ఫ్యామిలీ పరంగా కూడా మేమిద్దరం చాలా సన్నిహితులం. మరి మా పిల్లల్ని కూడా తాను పేర్లు కూడా అతనే పెట్టాడు. మా పిల్లల పేర్లే వాళ్ళ పిల్లలు కూడా పెట్టుకోవడం జరిగింది. చాలా సన్నిహితం. రాజేంద్ర మ్యారేజ్ కూడా నా రూమ్లోనే జరగడం జరిగింది. మరి మేము చాలా కాలం కలిసిమెలిసి ఉన్నటువంటి విద్యార్థి రంగం నుంచి కానీ, గత విద్యార్థి పోరాటంలో కానీ, తెలంగాణ పోరాటంలో కానీ కలిసి చాలా సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన వాళ్ళం. నాకు రాజేంద్రకి విడదీరని అనుబంధం అనేది ఈ ముందుగా మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి మనిషికి, ఈ పేద ప్రజల కోసం అహర్నిశలు తప్పించే వ్యక్తికి, ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, ఇలాంటి కింది స్థాయి నుంచి పై స్థాయికి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెదగాలనే కోరిక కలగాల్సిన వ్యక్తిని మనం అదృష్టంగా భావించి అతన్ని అత్యధిక మెజార్టీ తోటి ఈ ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి గెలిపించాలని చెప్పేసి మల్కాజ్గిరి నియోజక ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తోటి ఒక ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడాలని ఈరోజు తప్పిస్తున్న వ్యక్తిని ఎన్నుకోవడం ప్రతి భారతీయుడి మనందరి కర్తవ్యంగా భావించి పార్లమెంటుకు బడుగు బలహీనగాల వాయిస్ని పార్లమెంట్లో వినిపించడం కోసం మన ప్రతినిధిగా అతనిని పార్లమెంటుకు పంపవలసిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు, రాజేంద్ర అన్న అంతా ఉన్నప్పుడు పురుగుల అన్నము నీళ్ళ చారు ఉంటుండే. అప్పుడు మేము అనుకునే వాళ్ళం, మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి ఎవరైనా ఒకరు అసెంబ్లీకి కనుక పోతే మన బాధలను తీర్చేవాడు, రాబోయే పిల్లలకు కూడా వాళ్ళ బాధలు తీర్తాయనేది మేము అప్పుడు చర్చించుకునే వాళ్ళం. ఆ సందర్భంగానే అనుకున్నట్లుగా రాజేంద్ర అన్న అసెంబ్లీకి పోవటము, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా రావటము, ఆ సందర్భంగానే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరియు మిడ్ డే మీల్స్లో ఒక సన్న బియ్యం తెచ్చిన ఘనత మన రాజేంద్ర అన్నకే దక్కింది. ఇది చాలా, ఇవాళ ప్రతి ఇంట్లో, తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో రాజేంద్ర అన్న గురించి తెలువని ఐదేళ్ల పిల్లగాళ్ళ నుంచి వందేళ్ల ముసలాం వరకు ప్రతి ఒక్కరూ రాజేంద్ర అంటే చేతులెత్తి నమస్కరించే స్థాయికి ఎదిగిండు అన్న. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఢిల్లీ లెవెల్లో రాజేంద్ర అన్న మంచి మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లోపల ఈటల రాజేంద్ర గారు 500,000 మెజార్టీతోని తప్పకుండా గెలుస్తారు. అక్కడి హైదరాబాద్ ప్రజలు ఒక్కసారి తప్పు చేసిండ్రు, ఆ తప్పును ఇక్కడ పునరావృతం కాకుండా మా ఈటల గారిని అత్యధిక భారీ మెజార్టీతోటి 500,000 మెజార్టీతోటి మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లోపల గెలుస్తారు. మోదీ గారి నాయకత్వం లోపల మా సార్ పనిచేస్తారు తప్పకుండా. మూడోసారి అక్కడ కేంద్ర ప్రభుత్వం లోపల మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ తెలంగాణ లోపల మల్కాజ్గిరి బీజేపీ కైవసం అవుతుంది. జై ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై మోడీ.